confectionery and ke little saman. I've got the handbag in the girlie. Super ga undi. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. ఆదివారమే అలారం పెట్టి మరీ 6 లేపేశారు మా ఆయన. ఇద్దరు వచ్చేస్తుంది బట్ లేవాలి, ఎందుకు అంటే రక్తదానానికి. రక్తదానం అంటే రక్తదానం కాదండి, లిటరల్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. పొద్దున్నే ఎంటీ స్టమక్ చేయించుకుంటాం కదా మోస్ట్లీ, అందుకనమాట జనరల్ చెకప్. ఇప్పుడు అందుకని వెళ్ళాలి, అందుకే 6 లేచా. అండ్ ఇప్పుడే లేచా, బ్రష్ చేసుకున్నాం, చాలా బాగున్నాం. ఏమొస్తుందో ఏమో రిజల్ట్ తెలియదు కానీ చూడాలి. ఏమో కిందికి పైకి అవుతాయి కదా, చూద్దాం ఈసారి ఏమవుతుందో. లాస్ట్ టైం ఎవ్రీథింగ్ వాస్ బాగున్నాయి, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. చలో లెట్స్ గో నౌ. యాక్చువల్గా కొద్దిగా ఆగి కూడా మెల్లగా వెళ్ళచ్చు, బట్ ఉండే కొద్దీ అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలామంది మార్నింగే వస్తారు, సో అందుకని త్వరగా వెళ్తేనే బెటర్. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి కాబట్టి త్వరగా బయలుదేరామన్నమాట. ఇంకా మేమిద్దరమే కాబట్టి బైక్ పైన వెళ్ళిపోతున్నాము. నేను మా వారు కలిసి బైక్ పైన వెళ్ళి చాలా రోజులు అయింది. సో మార్నింగే బైక్ రైడ్ వాస్ వెరీ గుడ్, చాలా బాగుంది, ట్రాఫిక్ లేదు, క్లైమేట్ బాగుంది, సో ఇట్ వాస్ వెరీ గుడ్. ఇంకా వెళ్ళాము, అక్కడ మనం టోకెన్ తీసుకొని వెయిట్ చేయాలి బ్లడ్ ఇచ్చేసి టెస్ట్లకి. అండ్ నెక్స్ట్ వచ్చేసాము హప్సిగూడా దగ్గర టీ పాయింట్కి అనమాట. మా వారికి పొద్దున్నే టీ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగుతారు జనరల్గా, బట్ ఈరోజు ఎర్లీగా లేచి ఎంటీ స్టమక్తో ఉన్నామన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో సరే టీ తాగుదాము అని అనిపించి అక్కడ టీ తీసుకున్నాము. ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా ఇలాగే చేస్తూ ఉంటాం, లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఇది ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకుంటాం అన్నమాట, మా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. కట్ చేస్తే అంటే మటన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తే ఈరోజు మా ఇంట్లో కర్రీ మటన్ కర్రీ అనమాట. మార్నింగ్ వచ్చేటప్పుడే అలాగే మటన్ తీసుకొని వచ్చేసాము. అండ్ మటన్లో ఖచ్చితంగా లివర్, కిడ్నీలు, మూలగ బోన్స్ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. తెలంగాణలో అయితే వాటిని నల్లి బొక్కలు అని కూడా అంటారు. అండ్ గ్రేవీ ఎక్కువగా రావాలి నన్ను అంటే ఒక్కొక్కసారి ఈ రెసిపీ ఇలా ట్రై చేస్తా అండి. అంటే ఆనియన్ అండ్ ఒక టమాటా మాత్రమే, ఒకటే వేయాలి. టమాటా ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సో వాటిని మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని ముందు ఆయిల్లో వేయించుతా అనమాట. ఇలా చేస్తే గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది నన్ను అనిపిస్తుంది నాకు. సో ఇంకేమి యాడ్ చేయను అందులో, జస్ట్ ఆనియన్ అండ్ టమాటా మాత్రమే. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్లో వేయించేస్తాం అనమాట. నాన్ వెజ్ అనగానే చాలా ఆయిల్ వేస్తుంటారండి, బట్ మా ఇంట్లో చాలా లిమిటెడ్గా తీసుకుంటాం. మేము ఏ కూర చేసినా మ్యాక్సిమం 2 స్పూన్సే వేస్తాను. ఇప్పుడు ఇందులో కూడా 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేశాను. మాకు ఆయిల్ కనిపిస్తేనే రుచిగా ఉంటుంది ఇలాంటి ఏం లేవండి. మాకు ముందు హెల్త్ ఇంపార్టెంట్, బికాజ్ వీ కన్స్యూమ్ ఆయిల్ ఎవ్రీడే, అందుకే అది లిమిటెడ్గానే తీసుకుంటాము. సో ముందు ఈ గరం మసాలా అవన్నీ వేయించేసి నెక్స్ట్ మిర్చీలు యాడ్ చేస్తాను. ఎందుకంటే గ్రైండర్లో ఐ మీన్ మిక్సీలో వేసినప్పుడు మిర్చి యాడ్ చేయలేదు కదా, సో మిర్చీలు కొంచెం వేపేసుకొని తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అండ్ టమాటా, అది వేసేసి మంచిగా వేపేసుకుంటున్నాము. అండ్ ఉల్లిపాయను కొన్ని కొన్నిసార్లు మనం చాలా బ్రౌన్గా వేపేసుకుంటామండి, అంతలా వేపుకోకుండా ఉండడం బెటర్ అని అంటారు. ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆనియన్ అంతా మళ్ళీ ఆయిల్ని ఊజ్ అవుట్ చేస్తుంది అని అంటారన్నమాట. సో అందుకని ఎక్కువగా బ్రౌన్గా వేపేసుకోకూడదు. అండ్ మటన్ అనగానే ఖచ్చితంగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ ఈజ్ పుదీనా. అది కీమా కానివ్వండి, మటన్ కానివ్వండి, మటన్ బిర్యానీ కానివ్వండి, ఏదైనా సరే పుదీనా ఖచ్చితంగా వేస్తాను. చికెన్లో అసలు వేయను, ఓన్లీ మటన్లో మాత్రమే నేను పుదీనా వేస్తాను అనమాట. ఇది కూడా కొంచెం వేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. అండ్ పుదీనా ఒలవడం, మటన్ కట్ చేయడం, వాటిని మొత్తం కడిగేసి ఇవ్వడం ఇవన్నీ మా వారి డ్యూటీ అనమాట. సో మటన్ కానీ చికెన్ కానీ ఏది తెచ్చినా సరే ఆయన మంచిగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి రెడీగా పెడతారు. నేను వచ్చి డైరెక్ట్గా కూర వేస్తాను.
ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలో నేను ఆల్ మసాలా వేసేస్తా అండి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఆల్ మసాలానని, కానీ రెసిపీ షేర్ చేద్దాం అంటే నాకు కుదరలేదు. ఇంక ఈరోజు లాస్ట్ అండి, అయిపోయింది మొత్తం వేసేసా. ఇంకా నెక్స్ట్ నేను ప్రిపేర్ చేస్తా కదా, అప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీ అందరితోటి షేర్ చేసుకుంటా. మొన్న అందరూ ఉన్నారు కదా చుట్టాలు, అందరూ ఉండేసరికి అది త్వరగా ఫినిష్ అయిపోయింది ఈసారి. సో ఆల్ మసాలా కూడా మంచిగా వేపేసుకున్నా. తర్వాత ఇందులో మటన్ ముక్కలు యాడ్ చేసేయాలి. మటన్ ముక్కల నుంచి ఏంటి అంటే, మనం మటన్ కానీ చికెన్ కానీ ఫస్ట్ వాటి నుంచి కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ పెట్టాలి. ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నాను కదండి, సో ముందే కుక్కర్ పెట్టేస్తే ఆ వాటర్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం నీసు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఓన్లీ ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టకుండా, అంటే ఫస్ట్ వాటి నుంచి కొంచెం ఊజ్ అవుట్ అయ్యే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అండ్ నాన్ వెజ్ మేము వీక్లీ వన్స్ మాత్రమే తింటామండి, అంటే సండే రోజు మాత్రమే. ఒక వారం చికెన్ తింటే ఇంకొక వారం మటన్ తింటాం, తర్వాత కీమా తింటాం, అండ్ అప్పుడప్పుడు మాత్రమే ఫిష్ తింటాము. హైదరాబాద్లో పెద్ద ఫిష్ అయితే కొనుక్కోంలేండి. అండ్ ఇంకా ప్రాన్స్ విషయానికి వచ్చేస్తే అది మాకు నాన్ వెజ్ కిందకే లెక్క రాదనమాట. సో సండే రోజు ఎక్కువ ప్రాన్ వండను, బుధవారం అలాగా ఎప్పుడైనా ప్రాన్ వండేస్తా అనమాట. ఏదైనా సరే ఇలాగ మీట్ అనేసరికి మాత్రం వీక్లీ వన్సే తీసుకుంటాము. ఇంకెవరైనా ఇంటికి వస్తున్నారు అంటే తప్ప వీక్ డేస్లో ఇంకెప్పుడు కుక్ చేయము. ఒక 3-4 నిమిషాలు అలా ఉంచేసరికి మొత్తం నీసు నీళ్ళన్నీ వచ్చేసి అదంతా ఎవాపరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆల్ మసాలా వేయకపోతే కనుక ఇక్కడ మనం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, బట్ నేను ఆల్ మసాలా వేసా కాబట్టి ఇక్కడ నేనేమి ఇంకా యాడ్ చేయట్లేదు. అండ్ మీరు చూసినట్లయితే ఆయిల్ ఏం కనిపించదండి, ఎందుకంటే మటన్ ఉడికాక మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వస్తుంది అన్నమాట. మటన్లోంచి కూడా మనకు ఆయిల్ వస్తుంది, ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అందులో. సో ఆయిల్ అయితే నన్ను అడిగితే నేను ఇలాగే చేస్తానండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నన్ను అడిగితే మాత్రం వద్దు అని చెప్తా అన్నమాట. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసే ఇంకా కుక్కర్ బిగించేసి ఒక 4-5 విజిల్స్ రాణిస్తాను. స్టీమ్ పోయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసేస్తే మటన్ అంతా అయితే ఉడికిపోయిందండి, కర్రీ కొంచెం దగ్గరకు అవ్వాలి ఇంకా. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం మరగనిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా మటన్ కర్రీ అంటే నేను ఇలాగే చేస్తాను. సో గుమగుమలాడే మటన్ ఈజ్ రెడీ. అండ్ లంచ్ చేసిన తర్వాత ఈరోజు నాకు ఒక పార్సిల్ వచ్చింది. యాక్చువల్గా ఈరోజు రాదేమో అనుకున్నాను, బట్ మార్నింగే మెసేజ్ వస్తే ఓ ఈరోజు పార్సిల్ వస్తుందా అని అనుకున్నాను. అండ్ ఈరోజు బోనాలు కూడా కదండి, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. చాలా లేట్గా చెప్తున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పాలి, బట్ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. అండ్ ఇదిగోండి ఈరోజు పార్సిల్లో వచ్చింది ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్. నేను హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ కొంటాను, నా హ్యాండ్ బ్యాగ్స్ షేర్ చేయమని చాలామంది అడుగుతారండి. నేను హ్యాండ్ బ్యాగ్స్ రేర్గా కొంటాను, అండ్ కొన్నాయి కూడా మంచిగా కొనుక్కుంటాను అనమాట. దిస్ హ్యాండ్ బ్యాగ్ ఈస్ ఫ్రమ్ జౌక్. ఇదేంటంటే మనకి ఒక కూపన్ కోడ్ కూడా వస్తుంది. ఇదిగోండి 100% వీగన్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. అండ్ ఇది క్రుయల్టీ ఫ్రీ, చాలా బాగుంటాయి దీనిలో డిజైన్స్, అంటే ఒక క్లాసీ లుక్ ఉంటాయి అన్నమాట. సో నేను ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక స్లింగ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను. సో ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఫస్ట్ లుక్లోనే నాకు అసలు సూపర్గా నచ్చేసింది. నేను యాక్చువల్గా ఫొటోస్ చూసి, అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది నా ఫ్రెండ్ ఆల్రెడీ ఇందులో ఒకటి తీసుకుంది. సో తన హ్యాండ్ బ్యాగ్ చూసి నచ్చి నేను కూడా తీసుకున్నా. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ స్టిచ్ కానివ్వండి, ఫినిష్ కానివ్వండి, జిప్స్, హ్యాండిల్, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ 1999 అండి, అంటే 2000కి 1 రూపాయి తక్కువ అనమాట. అండ్ ఈ బ్యాగ్స్ ఏంటంటే షేప్ అవుట్ అయిపోకుండా దానిలో పర్ఫెక్ట్గా ఇలాగ పేపర్లు అన్నీ ఫిల్ చేసేసి పెడతారు. ఇట్లాంటి బ్యాగ్స్ అన్నీ ఎలా పెడితే అలాగా మనం మడత పెట్టి పెట్టేయడాలు లాంటివి చేయకూడదు అన్నమాట. ఆ షేప్ కానీ దాన్ని అది అలాగే ఉండాలంటే మనం దీన్ని ఇలాగే ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి, అంటే నలిగిపోకుండా. అండ్ ఇంకొకటి నేను తీసుకున్నది ఈ స్లింగ్ బ్యాగ్ అండి. నేను స్లింగ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నా. అండ్ దీని ప్రైస్ ఈజ్ 99 రూపాయి తక్కువ, 1000 రూపాయలు అనమాట. సో వరలక్ష్మి వ్రతంకి ముందే మనకి పార్సల్ వచ్చేసింది. నేను ఇంకా వరలక్ష్మి వ్రతంకి షాపింగ్ స్టార్ట్ చేయాలి నేను అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఆన్లైన్లోనే చాలా చేస్తున్నానులేండి. సో ఒకటి పార్సల్ ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అండ్ ఈ బ్యాగ్ కూడా చాలా చాలా బాగుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ బ్రాండ్లో బ్యాగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ అయ్యి ఉంటాయండి. ఒక్క చోట కూడా థ్రెడ్ ఇటు అటు వచ్చి ఉండదు, ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్
ఐ మీన్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ క్రాఫ్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత స్టిచ్ చేయించి హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట ఇవన్నీను. సో దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి, మనకి సేమ్ మ్యాచింగ్ కావాలన్నా దొరుకుతుంది, పెద్ద హ్యాండ్ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ సేమ్ కావాలన్నా కూడా దొరుకుతాయి. బట్ నేను డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే రెండు ఒకసారి అయితే ట్రావెల్ చేయం కదండి, అంటే రెండు ఒకసారి అయితే వాడం కదా, సో అందుకని రెండు డిఫరెంటే తీసుకున్నా, ఎందుకు ఒకటే తీసుకోవాలన్నట్టు. ఇవి రెండు అన్నమాట. సో నా కొత్త హ్యాండ్ బ్యాగ్ ఇదిగోండి, సూపర్గా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ చేశానన్నమాట. దిస్ హ్యాండ్ బ్యాగ్ ఈజ్ ఫ్రమ్ జౌక్, ZOUK. సో ఇది ఇది ఏంటంటే మనకి క్రుయాలిటీ ఫ్రీ అన్నమాట, అండ్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్. ఇది స్టిచ్ కానివ్వండి ఏదైనా సరే కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉంటుంది, అండ్ దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ లైక్ దిస్ వన్. నాకేంటంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇట్లాంటివి నచ్చుతాయి. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసినట్లయితే నా ఎల్లో హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, నా బ్లాక్ అండ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, అన్నీ మోస్ట్లీ ఇలాగే క్లాత్ టైప్ ఆఫ్ ఇలా ఉంటుందన్నమాట. అలానే క్లాత్ కాదులేండి, ఇలా ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఇది ఒక కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ అనమాట, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది స్క్వేర్ షేప్ది, సో ఐ వాంటెడ్ దిస్ వన్. దీనికి మనకి పెద్ద బ్యాగ్ కూడా వచ్చింది, సో అది కూడా తగిలించుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నా నేను. ఇక్కడిక్కడ తిరగడానికి అంతా కూడా ఎక్కువ స్లింగ్ బ్యాగ్సే యూజ్ చేస్తాను. ఈ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ రెగ్యులర్గా యూజ్ చేయము, అంటిల్ అన్లెస్ వీఆర్ గోయింగ్ చాలా దూరం వెళ్తున్నాం లేదా ట్రావెలింగ్లో ఉన్నామంటే తప్ప పెద్దవి యూజ్ చేయను. నా డైలీ నేను మామూలుగా తిరగడానికి అన్నిటికీ యూజ్ చేసేదంటే స్లింగ్ బ్యాగ్సే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇదొక స్లింగ్ బ్యాగ్, ఇదొకటి ఆర్డర్ చేశాను. ఇలా మొత్తం డిజైన్ వచ్చిందనమాట, సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ఇలా ఇలా స్లింగ్ బ్యాగ్ ఇది. సో ఇదొకటి ఆర్డర్ చేసుకున్నా, ఒకటి అది ఒకటి ఇది అనమాట. ఈసారి సూపర్గా ఉన్నాయి. అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్ యూజ్ చేసేదనమాట జౌక్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్. సో తనకి కూపన్ కోడ్ ఉంది, అంటే మనం పర్చేస్ చేసినప్పుడు కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఉంది కదా అని చెప్పి నాకు ఈ నచ్చినాయి, నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నా, సరే కోడ్ ఉంది కదా అని మళ్ళీ తనకు ఫోన్ చేసి కోడ్ చెప్పవా నన్ను అడిగి మరి నేను ఇప్పుడు పర్చేస్ చేశాను అనమాట. తను ఏమి ఆర్డర్ చేసుకోని ఇప్పుడు అప్పుడేనంటే ఐ బాట్ దీస్ టూ. ఇన్ కేస్ మీరు కూడా పర్చేస్ చేయాలి నన్ను అనుకుంటే కూపన్ కోడ్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్, చూసేయండి. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఈ బ్యాగ్స్ లింక్ మీకు కూడా నచ్చితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నాకు సూపర్ సూపర్గా నచ్చేసినాయి ఈ బ్యాగ్ వేసుకుని, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్దాము అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో దీనికన్నా ముందు ఇది యూజ్ చేస్తాను నాకు తెలిసి, ఎందుకంటే స్లింగ్ బ్యాగ్ కాబట్టి. సో ఐ గాట్ న్యూ హ్యాండ్ బ్యాగ్స్, యే. చాలా రోజులతో హ్యాండ్ బ్యాగ్స్ కొన్నా, ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ. సాయంత్రం కల్లా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్గా రేపు కూడా పిల్లలకి హాలిడే లేండి, బోనాల సందర్భంగా మండే హాలిడే, ఈ వర్షాల సందర్భంగా సాటర్డే హాలిడే. సో ఆ విధంగా వాళ్ళకి 3 రోజులు సెలవులు వచ్చేసినాయి. సో ఇంత వర్షం అంటే అంటే ఇంకా రెయినీ సీజన్ అంటే ఆబ్వియస్లీ వర్షం పడుతూనే ఉంటుందండి. అండ్ మాకు బాల్కనీలో ఎలా మేనేజ్ చేస్తారు, ఎందుకంటే మాకు గ్రాస్ మ్యాట్ ఉంది, మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా మేనేజ్ చేస్తారు నన్ను అడిగారండి. బట్ యాక్చువల్గా మా బాల్కనీలోకి వర్షం పడదండి, జస్ట్ తుంపర్లే పడతాయి అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద వర్షం పడుతుంది కదా, ఇదిగోండి మా చెట్ల మీద కానీ ఏం పడదు, జస్ట్ లైట్గా పడుతుంది అంతే. ఇక్కడ ఎందుకంటే పైన మాకు కొంచెం కవర్ అయి ఉంటుంది అనమాట అక్కడ షేడ్, సో గాలి ఇటువైపుకు వీస్తూ వర్షం పడితేనే వస్తుంది. లేకపోతే ఇదిగోండి ఇక్కడంతా కూడా ఏమీ వర్షం పడదు, పక్కన అంత పెద్ద వర్షం పడుతున్నా ఇదంతా తడవని కూడా తడవదు. ఇదిగోండి గ్రిల్ మీద కూడా చూసారు కదా, జస్ట్ కొన్ని కొన్ని చినుకులు మాత్రమే పడతాయి అన్నమాట. సో ఈ విధంగా మా బాల్కనీ ఎక్కువగా తడవదు, అందుకే ఆ గ్రాస్ మ్యాట్ కూడా పెద్దగా తడవదు. యాక్చువల్గా గ్రాస్ మ్యాట్ తడిచినా సరే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయండి, దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. కట్ చేస్తే అంటే ఉల్లిపాయని సన్నసన్నగా కట్ చేస్తే ఆనియన్ పకోడీ అవుద్ది. సో మేము ఈరోజు ఆనియన్ పకోడీ చేసుకోబోతున్నాం. బయట జోరున వర్షం పడుతుంటే మంచిగా ఇంట్లో వేడి వేడి పకోడీలు, సమోసాలు, బజ్జీలు, పునుగులు లాంటివి తింటుంటే బా ఏమన్నా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈరోజు మేము ఆనియన్ పకోడీ చేసుకోబోతున్నాము, కాకపోతే చేసేది నేను కాదు మా వారు అనమాట. బజ్జీలు పకోడీ ఇలాంటివి ఏం చేయాలన్నా సరే ఆయనే చేస్తూ ఉంటారు. ఆయిల్లో ఒకసారి ఇలాగే పునుగులు వేస్తాయి పేలి నా ఫేస్ పైన కూడా ఆయిల్ పడింది. సో అందుకని నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఎప్పుడైనా చేయాలంటే మోస్ట్లీ ఆయన ఉన్నప్పుడే చేస్తాను. అండ్ వీకెండ్ ఉంటే మా వారు వీక్డేస్ అంతా 5 డేస్ ఎంత బిజీగా ఉంటారో, వీకెండ్ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ టైం అనమాట. ఆయన ఇంకా ఏ పనులు చేయరు, పిల్లలతోటి నాతోటి టైం స్పెండ్ చేస్తారు, కిచెన్లో ఖచ్చితంగా ఏదో కుక్ చేసి పెడుతూ ఉంటారు, అందరం కలిసి తినడము ఇట్లాంటివన్నీ వీకెండ్లో కంపల్సరీ జరిగేవి అనమాట. సో అందుకే ఈరోజు ఆయన ఆనియన్ పకోడీ చేసేస్తున్నారు మా అందరి కోసం.
ఇప్పుడు ఈ పకోడీ పార్టీ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా యాడ్ అయిపోయిందండి. అదేంటంటే ఈవినింగే మా రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నార్మల్ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇది ఒక జనరల్ చెకప్ అంతే. హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ ఇయర్ ఇలా చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా చేయించుకున్నప్పుడు అన్ని రిజల్ట్స్ నార్మల్గా వస్తే ఇంకా అంతకన్నా హ్యాపీ విషయం ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు హ్యాపీగా పకోడీల్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.